சைலமா நீவே நான் இயேசையா நா சைலமா நீவே நாயே.
నిలిచినాము జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా సత్యమే నా మార్గమై
యోగక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడను వీడక లోక మహిమ చూడక నీ జాడను వీడక నీతోనే నిలవాలి నిత్యయోనులో నీ దర్శనం నన్ను ప్రేమించినావు జీవింతు నీళ్ళలో నీ కోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ర పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత మీరు కాపాడిచ్చిన సమయం ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి మీ స్తుతి, మీ సన్నిధిలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తుతి నాయన. వాక్యములు ధ్యానిస్తుండగా మీ అభిషేకము దయచేయండి, వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకునండి. లేఖనము ధ్యానిస్తుండగా మీ ఆత్మ ద్వారా స్పందించండి, గ్రహింపు కలుగు చేయండి. ఎంతమంది వింటున్నారు, ప్రతి హృదయాలు స్పందించండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు, రక్షించబడినటువంటి వారు వస్తున్న మీరు అక్కడ కొరకు సిద్ధపడటకు సహాయం చేయండి. ప్రారంభము నుంచి చివరి వరకు మీరు ఉండి జయప్రదంగా జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభునామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. గత కాలములో మనము ధ్యానం చేసినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండం 12:7 20:12 రెండు మాటలు మనము ధ్యానం చేస్తున్నాం. ఒకటి, నమ్మతగినటువంటి వాడు ఏ విధమైనటువంటి నమ్ముకొనుకున్నటువంటి పరిస్థితిగా ఉండిందో ఆ విషయం మనము లేఖనములోంచి ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ పరిస్థితులలో మనము ప్రాముఖ్యమైనటువంటి మరొక కారణాన్ని మనము సంఖ్యాకాండము 20:12 ఉన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. ఇందులో రెండు విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఇశ్రాయేలీల ప్రజల ఎదుట దేవుని యొక్క పరిశుద్ధ నామమును లేక దేవుని ఘనతను కించపరచి మాట్లాడుతున్నట్టుగా ఆ 12 వ్రాయబడి ఉంది. రెండవది, ఇశ్రాయేల ప్రజల ఎదుట దేవునిని నమ్ముకొననటువంటి పరిస్థితిగా కనబడుతూ ఉంది. కనుక ఇక్కడ ఈ రెండు విషయాల్లో ఉండినటువంటి పరిస్థితిని కొంత లేఖనముల ద్వారా మనము ధ్యానం చేద్దాం. మొదటి విషయము, దేవుని ఘనతను ప్రజల ఎదుట ఇశ్రాయేల ప్రజల ఎదుట నమ్ముకొనకపోవటం అనేటువంటిది, లేక కించపరిచి మాట్లాడటం అనేటువంటిది కనబడుతూ ఉంది. దేవుని ఘనతను కించపరిచి మాట్లాడటం అనేటువంటిది మనము దేవుని వాక్యము చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో 118:23 ఏం రాయబడి ఉందంటే, నీవు నా దేవుడు గనుక నేను నిన్ను ఘనపరచెదను అనే మాట రాయబడి ఉంది. కనుక ఆయన దేవుడుగా ఉంటున్నాడు గనుక ఆయనను ఘనపరచాలనేటువంటి విషయాన్ని ప్రతి మీ దేవుని ఎరిగిన వ్యక్తి జీవితంలో అవసరమై ఉండింది. ఎందుకంటే ఆయన దేవునిగా మనకు మెరిగి ఉంటున్నప్పుడు, ఆయన దేవునిగా సొంత దేవునిగా మనము గ్రహించి స్వీకరించిన పరిస్థితులలో
దేవునినిగా గణపరచవలసినటువంటి బాధ్యత మనకు దేవుని వాక్యము తెలియజేస్తుంది. రెండవది మనకు మలాకీ గ్రంథములో మొదటి అధ్యాయం 6వ వచనము వ్రాయబడినది ఏమిటంటే, ఆయన మనకు తండ్రి గనుక మనం ఆయన పిల్లలము గనుక ఆయన ఘననామాన్ని మనము గణపరచవలసినటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా వేదలేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక తండ్రి గనుక తండ్రి అయినటువంటి వ్యక్తిని కుమారులైనటువంటి వారు గణపరచాలి లేక గౌరవించాలి లేక సన్మానించవలసినటువంటి కీర్తించవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంటున్నట్టుగా వేదలేఖనం తెలియజేస్తుంది. మరొక విషయము దేవుని పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడిన మాటను ఆలోచన చేస్తే, ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుమనేటువంటి మాట దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే దీని విషయంలో మలా గ్రంథములో 3వ అధ్యాయం మనకు ఉండినటువంటి మాటలు తెలుసు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిస్తున్నటువంటి ఆస్తిలో దశంభాగం అనేటువంటిది దేవునికి ఇచ్చి గణపరచవలసినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. అంటే దశంభాగం ఇవ్వటాన్ని బట్టి దేవునిని గణపరిచేటువంటి ప్రక్రియ ఉండింది. కనుక ఆయన ఇచ్చినటువంటి దానిని బట్టి ఆయనను గణపరిచేటువంటి పరిస్థితి మన జీవితంలో ఎరిగి ఉండవలసిందిగా లేఖనము తెలియజేస్తుంది. అంతేకాదు మలాగ్రంథములో 3వ అధ్యాయం 8వ వచనములో అలాగే చేయకపోతే వరేమైపోతున్నారంటే దొంగలుగా ఉంటున్నారనేటువంటి విషయాన్ని లేఖనము తెలియజేస్తుంది. కనుక ఆ విధంగా చేసి దీవెన పొందుకోకుండా ఉండేటువంటి జీవితము మానవుని యొక్క జీవితములలో చాలామందిలో కనబడుతూ ఉంది. కనుకనే దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తున్న సందర్భం చాలామంది జీవితాల్లో తెలిసి కూడా చేయనటి ఇప్పటివరకు చేయనటువంటి పరిస్థితిని లేఖనము ద్వారా హెచ్చరిక చేయబడుతుంది. తరువాత 69వ కీర్తన 30వ వచనంలో వ్రాయబడినది ఏమిటంటే, నేను కృతజ్ఞతాస్తుతులతో నిన్ను ఘనపరిచెదును అనే మాట వ్రాయబడి ఉంది. అంటే దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా చెప్పేటువంటిది స్తుతులు అనేటువంటిది మనము దేవుని వాక్యమును చూస్తున్నాం. అంటే దేవుడికి మనకు అనేకమైనటువంటి మేలు చేయవచ్చు. అవి శరీరీతిగా మనకు కంటికి కనబడేటువంటివిగా ఉంటున్నాయి, కంటికి కనబడనటువంటివిగా ఉంటున్నాయి, కొన్ని మన ఉదయమునకు అర్థం కానటువంటివిగా ఉంటున్నాయి. వాటినన్నిటినీ కూడా మనము ప్రతిదినము కూడా ఆలోచన చేస్తే దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరొక విషయము 107వ కీర్తన 32వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి జనములోనూ నిన్ను ఘనపరచెదను అనే మాట వ్రాయబడి ఉంది. అంటే ప్రతి ఒక్క జనములో కూడా ఏమవుతుందంటే దేవునిని ఘనపరిచేటువంటి ప్రక్రియ మానవుని యొక్క జీవితములలో చేయవలసిన పరిస్థితి ఉండింది. కనుక ఈ కారణాలను బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుని యొక్క ఘననామమున ఏమైందంటే వారు అవమానపరుచున్నట్టుగా చూస్తున్నాం. అందుకని 57వ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మహాగణుడు గనుక ఆ మహాగణుడైనటువంటి వానిని ఘనపరచవలసినటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తి యొక్క జీవితములలో ఉంటున్నట్టుగా మనము దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించబద్ధులమై ఉంటున్నాం. కనుక దేవునిటువంటి ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఏ విధంగా దేవునిని ఘనపరుస్తున్నామో అనేటువంటి మాటలు లేక దేవునిని ఘనపరచలేకుండా ప్రజల మధ్య దేవుని నామమునకు అమానకరమైనటువంటి రీతిగా మాట్లాడే తీరు మన జీవితంలో ఉంటున్నట్లయితే అది ఒక్కసారి గ్రహించినటువంటి వారమై ఏ విధంగా దేవుని నామాన్ని అవమానపరిచామో మనల్ని బట్టి ఆయన నామ అవమానపరచబడటం అనేటువంటిది జరగకుండా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి ఎంతైనా అవసరమై ఉండింది. ఇక రెండవ విషయం మనకు అందులో వ్రాయబడి ఉంది ఏమిటంటే, దేవుని యొక్క నామమును ప్రజల మధ్యన ఏం చేస్తున్నారంటే నమ్ముకొనకుండా ఉండటం అనేటువంటిది మనకు కనబడుతుంది. చూడండి, చాలామంది యొక్క జీవితాలలో
దేవుని యొక్క నామమును నమ్మినటువంటి పరిస్థితులలో ఆయా సందర్భాలలో నమ్మకుండా ఉండేటువంటి ప్రక్రియ చేస్తున్న విషయాలను చాలామంది జీవితాలలో కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మోషే అంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైందంటే నమ్ముకొననటువంటి వ్యక్తిగా మారినటువంటి పరిస్థితిని ఈ 20వ అధ్యాయము సంఖ్యాకాండము 12వ వచనముల బట్టి మనం ఆలోచన చేస్తే మనకు ఆ విషయము స్పష్టంగా తెలియచేయబడుతూ ఉండింది. కనుక చూడండి, దేవుని వాక్యములో వ్రాయబడినది ఏమిటంటే అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘములు ఉంటున్న వారితో మాట్లాడుతూ 3వ అధ్యాయం 3వ వచనములో కొందరు అవిశ్వాసులైన నేమి అని మాట్లాడుతూ వారు అవిశ్వాసులైన మంత్రము చేత దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అంటున్నాడు. చూడండి, కొంతమంది అవిశ్వాసులైపోతే ఏమైంది, కానీ దేవుడు ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నాడు, కానీ వారు అపనమ్మకస్తులుగా ఉండినప్పుడు కూడా అంత మాత్రం చేత నమ్మదగినటువంటి దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని కలిగినటువంటి పనిని చేయనటువంటి వ్యక్తిగా ఆయన ఉండటం లేదు అనే విషయాన్ని దైవ గ్రంథములలో మనకు తెలియచేయబడుతున్న మాటలు మనము చూస్తాం. ఆది కాండము 17వ అధ్యాయము 17వ వచనములో అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే కుమారుని ఇస్తానన్న విషయములో వాగ్దాన విషయములు ఏమన్నాడంటే శారా కుమారుని కంటూ ఉంది, శారా ద్వారా జనాంగము వస్తున్నారు, రాజులు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు వాగ్దానం చేస్తే 100 ఏండ్ల వాడనేటువంటి నేను సంతానమును నాకు కలుగుతుందా, శారా గర్భము 90 ఏళ్ళు శారా గర్భము ధరించునా అనేటువంటి యొక్క అపనమ్మకం అనేటువంటిది అబ్రహాములో కనబడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. చూడండి, అబ్రహాము దేవునికి నమ్మకస్తుడని విషయాన్ని వేదలేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అనేటువంటి విషయాన్ని లేఖనములు మనం చదువుతూ ఉంటాం. నిజమే, ఇలాంటి యొక్క నమ్మకస్తుడైనటువంటి అబ్రహాము విషయంలో కుమారునిస్తున్నానని చెప్పినప్పుడు ఆ కుమారుని ద్వారా ప్రజలైనటువంటి వారు, రాజులైనటువంటి వారు ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి ప్రక్రియను దేవుడు చేయబోతున్నాడని వాగ్దానం చేస్తే ఆయన జీవితంలో ఏమైందంటే 100 ఏండ్ల వాడైనటువంటి నేను సంతానము కలుగుతుందా, 90 ఏళ్ల శార గర్భము ధరించునా కనునా అనేటువంటి విషయాన్ని ఆయన అపనమ్మకమైనటువంటిది మనకు ఇందులో తెలియచేయబడుతూ ఉంది. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు ఆయా సమయాలలో వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మతగినటువంటి వాడు కనుక ఆయన నమ్మతగినటువంటి వాడుగా తన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి పరిస్థితి మనకు క్లిష్ట పరిస్థితులలో లేక మన యొక్క దృష్టితో మనము చూస్తూ ఉన్నప్పుడు అది జరగదు అనేటువంటి యొక్క పరిస్థితి అనుమానము తెచ్చిపెట్టేటువంటి ప్రక్రియలో దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పటికీ కూడా మరచిపోయేవాడు కాదు, చేయలేనటువంటి అసమర్థుడు కాదు అనే విషయాన్ని వేదలేఖనం మనకు అబ్రహాము జీవితంలో విషయమును మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఇక రెండవ విషయం ఏమిటంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే ఇక్కడ ఇశ్రాయేల ప్రజల విషయములలో దేవుడైన యెహోవా ఏం చేశాడంటే వారికి మాంసాన్ని ఇస్తానని చెప్పాడు. అది ఒక నెల ఒకరోజు కాదు, నెల రోజుల ఒక మాంసాన్ని ఇస్తానని చెబితే మోషే ఏం చేస్తున్నాడంటే ఇంతమందికి 600,000 పాదాచారులు కలిగినటువంటి ఈ ప్రజలకు నెల రోజులు మాంసాన్ని నేను ఎక్కడ తెచ్చి ఇవ్వగలను, వారి కొరకు ఎన్ని గొర్రెలను చంపాలి, ఎన్ని పశువులను చంపాలి, సముద్రములో ఉంటున్నటువంటి ఎన్ని చేపలను సమకూర్చాలనేటువంటి మాటను మాట్లాడుతున్నట్టుగా మనకు దైవ గ్రంథములో ఆ యొక్క 11వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడి ఉంది. అంటే దేవుడు ఇస్తానని చెప్పినటువంటిది అది ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అనే విషయాన్ని
మోషే జీవితంలో గమనించలేనటువంటి ప్రక్రియగా మనకు కనబడుతుంది. అయితే 31వ వచనంలో ఏమ రాయబడి ఉందంటే దేవుడు పూరేళ్లను సముద్రపు గాలి ద్వారా పూరేళ్లను రప్పించి వారికి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అయితే గొర్రెలను చంపలేదు లేక పశువులను చంపలేదు కానీ పూరేళ్లను ఆయన తీసుకొచ్చి వారికి మాంసం ఇచ్చినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ యొక్క పాలస్తీనా దేశంలో మార్చి ఏప్రిల్ మాసాలలో ఏమవుతుందంటే పూరేళ్ళు గుంపులు గుంపులుగా వస్తాయి అనేటువంటి విషయాన్ని చరిత్ర తెలియజేస్తుంది. ఆ పూరేడు అది 4 అడుగులు 25 అంగుళాలు ఉండేటువంటిదిగా ఉంటుందని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఇలాంటి వాటిని దేవుడు ఒకరోజు కాదు వారికి ఇచ్చింది, నెల రోజులు ఇచ్చి పోషించినటువంటి దేవుడు. ఆయన సామర్థ్యత తక్కువ అనేటువంటి ఆలోచన అనేటువంటిది మోషే వేస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే సామర్థ్యానికి మించినటువంటిదిగా తను తలంచిన దానికంటే మోషే తలంచిన దానికంటే ఎక్కువైనటువంటి రీతిగా వారి యొక్క జీవితంలో మాంసమునిచ్చి పోషించినటువంటి పరిస్థితిలో మనము చూస్తున్నాం. ఇక 3వ విషయము మత్తయి సువార్త 17:19-20 శిష్యుల దగ్గరకు ఒక వ్యక్తి తన కుమారుని దయ్యంపట్టినటువంటి వ్యక్తిని తీసుకొస్తే వారు ఏం చేశారంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితిగా జరిగింది. దానికి వారు ప్రభువుని అడిగారు, ఎందుకు మేము ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే దానికి ప్రభు అన్నారు, మీ అవిశ్వాసం వలననే దానిని వెళ్ళగొట్టలేకపోయారని చెప్పే మాటను మనము దేవుని వాక్యం చూస్తున్నాం. నిజమే, అవిశ్వాసము ద్వారా ఏమవుతుందంటే దేవుని కార్యము చేయలేనటువంటి అసమర్థత అనేటువంటిది అక్కడ బయటపడుతున్నట్టుగా దేవుని పిల్లల జీవితంలో మనము చూస్తున్నాం. కనుక దేవుని యొక్క కార్యమును జరగటానికి మనలో అలాంటి అవిశ్వాసం అనేటువంటిది ఎప్పుడు కూడా రాకుండా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి ఎల్లవేళలో మన యొక్క విశ్వాసం ఏమవుతుందంటే స్థిరముగా ఉండేటువంటిదిగా ఉండవలసిందిగా లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇక మరో కారణము లూకాసు వార్తలో 1:20 వ్రాయబడి ఉంది. యాజకుడైనటువంటి జకరయ ఏం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళి తన వంతు ప్రకారం ఆ యొక్క దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటలు అక్కడ అందులో వ్రాయబడి ఉంది. అయితే నేను నీ కుమారుని స్థానం చెబితే ఆయన ఆ మాటలు నమ్మలేదు గనక ఈ సంగతులు నెరవేరు వరకు నీవు మౌనివై ఉంటావనే మాటలు దేవుడు చెప్పాడు. అంతే, అప్పటి నుంచి ఏమైందంటే కుమారుడు కలిగి కుమారుడికి నామకరణం చేసే పర్యంత వరకు ఏమైందంటే ఆయన మౌనంగానే ఉన్నాడు. కనుక ఆ నెరవేర్పు జరిగిన తరువాత అప్పుడేమైందంటే నోరు తెరచి దేవుని స్తుతించినటువంటి ప్రక్రియ లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని మాటలు నమ్మనటువంటి పరిస్థితులలో కలిగేటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో అనుభవాలు అనేటువంటిది లేఖనమును మనము చూస్తున్నాం. ఇక మరొక విషయము దేవుని వాక్యములో వ్రాయబడిన ఏమిటంటే పేతురు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి అదేమిటంటే మునిగిపోతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయన కేకలు వేశాడు. కేకలు వేస్తే ప్రభు దానికి చెప్పినది ఏమిటంటే అవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అని ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనము లేఖనము చూస్తున్నాం. అంటే పేతురుకి ఏం కలిగిందంటే సందేహం అనేటువంటిది వచ్చింది. అవిశ్వాసిగా ఉండిన పరిస్థితులలో సందేహం రావటాన్ని బట్టి ఆయన ఏమయ్యాడంటే మునిగిపోయేటువంటి ప్రక్రియ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఒక వ్యక్తి ఆత్మీయ జీవితములలో కొనసాగుతూ ఉన్నప్పుడు లేక
జీవితములో ప్రభుతో కూడా వారి యొక్క జీవితము కొనసాగించే ప్రక్రియలలో కలిగేటువంటి పరిణామమును చూస్తూ ఉన్నప్పుడు ఏం కలుగుతుందంటే భయమేసేటువంటి ప్రక్రియ రాకుండా అవిశ్వాసం రాకుండా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి పేతురు యొక్క జీవితమును బట్టి మత్తయి సువార్త 14:37 మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 24:11 రాయబడింది ఏమిటంటే ప్రభు పునరుత్థాన విషయంలో సమాధి దగ్గరికి వెళ్ళి చూసినటువంటి స్త్రీలు ఆయన లేచి ఉన్నాడని చెబితే శిష్యులు ఏం చేశారంటే ఆ మాటలు నమ్మనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. లూకా సువార్త 24:11 రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూసి వచ్చినటువంటి స్త్రీలు ఆయన బ్రతికి ఉన్నాడు మేము చూసి వచ్చామని చెప్పితే వారి మాటలు శిష్యులైనటువంటి వారు నమ్మనటువంటి పరిస్థితిని లేఖనములో మనం చూస్తున్నాం. అలాగనే మార్కు సువార్త 4:40 ప్రభు ధోనిలో ఉన్నాడు, తుఫాను గాలి వచ్చింది, అలలు ఆ ధోని మీద కొడుతున్నప్పుడు వారికి ఏమైందంటే భయం పడి కేకలు వేస్తూ ప్రభువుని లేపుతున్నారు. ఆయన అంటున్నారు మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా అని అంటున్నాడు. కనుక ఇక్కడ వారికి ప్రభు వారితో ఉండినప్పుడు కూడా కలిగేటువంటి పరిణామాలు అనేటువంటివి తెలుస్తూ ఉన్నప్పటికి కూడా అయితే ప్రభు ఉండినప్పుడు ప్రభు వారితో ఉన్నారు కనుక వాళ్ళకి ఎలాంటి ప్రభువుకు జరిగితే ప్రమాదం వారికి కూడా జరుగుద్ది అనేటువంటి ధైర్యం అనేటువంటిది వారికి లేకుండా పోయినట్టుగా ఉంది. కనుక ప్రభువు వారితో ఉంటేనే పెరిగితరం అనేటువంటిది నమ్మకం లేనటువంటి పరిస్థితి శిష్యులలో కలిగి ప్రభువును లేపుతున్నట్లుగా ప్రభుతో మాట్లాడుతున్నట్టుగా మేము నశించిపోతున్నామనేటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా వారి కేకలు వేస్తున్నట్టుగా మనము దేవుని వాక్యం చూస్తున్నాం. కనుక ప్రభు మనతో ఉండినప్పుడు కొన్ని సందర్భాల్లో లోక సంబంధమైనటువంటి కలిగేటువంటి యొక్క అలజడ్లు కానీ తొందరలు కానీ చికాకులు కానీ అవి ఏవైనప్పుడు కూడా మనలను నాశనము చేయలేవు అనే సంగతిని మనని ఏమాత్రము కూడా ఆత్మీయ జీవితానికి విశ్వాసాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయలేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనము ద్వారా మనం గుర్తించవలసిన వారు ఉంటున్నాం. కారణం ఏమిటంటే ప్రభు మనతో ఉండినప్పుడు ఈ అపాయమును మనకు సంభవించకుండా ఉంటుందనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మరొక విషయము మనకు లూకా సువార్తలో 24:25 వ్రాయబడి ఉంది. అదేమిటంటే ఈ అమ్మాయికి వెళ్ళేటువంటి ఇద్దరు మనుషులు వారు మాట్లాడుకుంటూ ఉండగా ప్రభు లేఖనాల గురించి వారితో చెబుతున్నటువంటి సందర్భం 24:25 ఉంది. ఆయన ఏమంటున్నాడంటే అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మనటువంటి మందమతులారా అనే మాటలు మాట్లాడుతున్నారు. ప్రభువు లేఖనములో ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచన లేఖనాలు మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి పట్టణమునకు వెళ్ళేటువంటి జీవితాలలో ఏమైందంటే నమ్మనటువంటి స్థితి వారిలో కనబడుతుంది. అంటే ప్రభు ఉండి కూడా ప్రవచనముల ద్వారా మాట్లాడుతున్నప్పుడు లేఖనముల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయాలలో ఏమవుతుందంటే ఆ యొక్క నమ్మనటువంటి పరిస్థితి ఉండింది. అయితే ప్రభు ఏమంటున్నారంటే అవ్వేకులారా ప్రవక్తలు చెప్పిన మాట నమ్మనటువంటి మందమతులారా, అంటే ఆత్మీయ జీవితములలో ఏమైందంటే మందమతితనం అనేటువంటిది వస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. లూకా సువార్త 21:1 ఏం రాయబడి ఉందంటే ఐహ విచారముల వలనో తిండి వలననో మీ యొక్క హృదయం మందముగా ఉన్నందున ఆ దినము ఉరివలే మీ మీద రాకుండానట్లు మీరు మెలకుగలిగి ప్రార్థన చేయండి అనే విషయాన్ని యేసు ప్రభువే తెలియచేశారు. కనుక తిండి వలనను అహిక విచారము వలన హృదయం ఏమవుతుందంటే మందమైనటువంటి పరిస్థితిగా
దేవుని వాక్యమును తెలియజేస్తూ ఉంది. గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి రెండవ రాకడలో అలాగా మనం ఉండకుండా ఉండటానికి మెళకువ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబద్ధులమై ఉంటున్నట్టుగా లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మరొక విషయము దైవ గ్రంథములో ఏం రాయబడి ఉందంటే, యోహాన్ సువార్త 11వ అధ్యాయం 39వ వచనము 40వ వచనము మనకందరే తెలుసు. లాజరు చనిపోయి అప్పుడు 4 రోజులైపోయింది, ప్రభు వచ్చారు. ప్రభు ఏమన్నారంటే, లాజర్ ఎక్కడ ఉన్నాడని చెబితే ఆ మార్త అంటుంది, అతడు చనిపోయిన 4 రోజులైంది, ఆయన ఇప్పటికి వాసన కొడతాడంటుంటే ప్రభు ఏమన్నాడంటే రాయి తీసేయండి అని అంటే ఆమె ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. అందుకు ప్రభు ఏమన్నాడంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని నీతో నేను చెప్పలేదని అంటున్నారు. అంటే మార్త నమ్మేటువంటి ప్రక్రియ ఆమెలో కనబడటం లేదు. యేసుప్రభు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నారంటే, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నీతో చెప్పాను కదా, ఇప్పుడు తీరాయని అంటుంటే ఆమె ఏముంటుందంటే 4 రోజులయ్యింది ఇప్పటికీ వాసన కుడతారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే శరీర ప్రాణాత్మను ఇచ్చినటువంటి వారు ఆయన గనక శరీర ప్రాణాత్మలను సజీవులుగా లేపగలిగినటువంటి సామర్థ్యత ఆయనకు ఉండింది గనక ఇక్కడ ఈ విషయాన్ని మార్తకి ఏమవుతుందంటే నమ్మకం అనేటువంటిది లేనటువంటి పరిస్థితిగా కనబడుతుంది. తరువాత ప్రభు ఆయన లాజరు బయటకు రమ్మంటే ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితులలో ఆ చనిపోయిన కంపు కొట్టే వాసన అనేటువంటిది ఏమాత్రం కూడా వచ్చినట్టుగా కనబడటం లేదు. యేసు రక్తమే చెయ్యి అంటే ప్రభు తన వాక్కును పంపించి వారిని బాగు చేసిననేటువంటి లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్కులో లేక దేవుని మాటలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఉండిందో, ఆయన మాట జీవము కలిగినటువంటి మాట, ఆ జీవము కలిగినటువంటి మాట సజీవునిగా జీంపచేసేటువంటి ప్రక్రియ ఉండిందనే సంగతిని గ్రహింపు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటున్నారు. కనుక ఇక్కడ దినాలలో అలాంటి పరిస్థితిని మార్తలాగా దేవుని మాటకు విలువివ్వకుండా, దేవుని మాట నమ్ముకోకుండా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవిశ్వాసం యొక్క జీవితాలు, వాళ్ళ అవిశ్వాసాన్ని ఈ వాక్యము ద్వారా వింటున్నప్పుడు వారి పోగొట్టుకుని విశ్వాసం కలిగినటువంటి వీరులుగా మనకు దేవుని వాక్యం ప్రోత్సాహపరుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం మనకు దైవ గ్రంథములో మార్కు సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు మనం ఆలోచన చేస్తే 9 నుంచి 11వ వచనములో 7 దయ్యములు వెళ్ళగొట్టబడినటువంటి మగ్ధలేని మరియా, ఆమెకు యేసుప్రభు కనబడ్డాడు. ఆమె వెళ్ళి ఏం చేసిందంటే శిష్యులకు ఆయన బ్రతికున్నాడని కనబడ్డాడని తెలిపితే వారు విని నమ్మకుండా ఉన్నట్టుగా మనము లేఖనము చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుంచి 11వ వచనములు రాయబడి ఉంది. అంటే 7 దయ్యాలు వెళ్ళగొట్టబడినటువంటి మగ్ధలేనటువంటి మరియా, ఆమెకు ఏం చేస్తాయంటే ప్రభువు కనబడ్డారు. ఆ కనబడినటువంటి సంగతి ఆమె ఏముందంటే ప్రభువు లేచాడు, నాకు కనబడ్డారని శిష్యులకు చెబితే శిష్యులు ఏమయ్యారంటే నమ్మనటువంటి వ్యక్తులుగా ఉంటున్నట్టుగా మనము దేవుని వాక్యం చూస్తున్నాం. అలాగనే 16వ అధ్యాయంలోనే 12వ వచనం 13వ వచనములో పల్లెటూరికి వెళ్ళేటువంటి ఇద్దరు నడిచిపోచుండగా ప్రభు వారికి ప్రత్యక్షమైనట్టుగా కనబడుతుంది. అయితే వారు మిగతా వారికి ఆ సంగతి ఏం చేశారంటే తెలియచేశారు, కానీ వారి మాటను వీరు ఏమవుతున్నారంటే నమ్మకుండా ఉన్నారు. చూడండి, శిష్యులైనటువంటి వారు నమ్మలేదు. చూడండి, పల్లెటూరుకు వెళ్ళేటువంటి ఇద్దరు వ్యక్తులకు ప్రభు ప్రత్యక్షమయ్యాడని కనబడ్డారని వారు ఏం చేశారంటే మిగతా శిష్యులందరికీ కూడా ఏం చేశారు ఆ సంగతి తెలియచేస్తే వారు వీరి మాటనైనను నమ్మకపోయారనే మాటను ఆ 16వ అధ్యాయంలో 12, 13 వచనాల్లో మార్కు సువార్తలో వ్రాయబడి ఉంది. అంటే మానవుని యొక్క జీవితాలలో
కనబడినటువంటి వారు, చూసినటువంటి వారు, తెలిసినటువంటి వారు ఆ విషయాలను తెలియచేస్తూ ఉన్నప్పుడు కనబడనటువంటి వ్యక్తులకి ఏమవుతుందంటే ఆ మాటలు నమ్మలేనటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శిష్యులైనటువంటి వారే, ప్రభునిరిగినటువంటి వారే, వెంబడిస్తున్నటువంటి వారే, అయితే ఆయన సజీవుడిగా లేచాడనే సంగతిని కనబడినటువంటి వ్యక్తులకు, చూసినటువంటి వ్యక్తులకు, మాట్లాడినటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఏమవుతుందంటే శిష్యులకి ఏమవుతుందంటే ఆ మాటలు వారు వచ్చి తెలియచేస్తే వారి మాటలను ఈ శిష్యులు నమ్మలేనటువంటి పరిస్థితిగా ఉన్నారు. అంటే ఎలాంటి ఆత్మీయస్థితి ఆ జగదారిపోతూ ఉంటుందో విశిష్యులైనటువంటి వ్యక్తులక జీవితాలలో, వెంబడుస్తున్నటువంటి వారి జీవితాలలో దేవుని యొక్క విషయాలను గ్రహించలేనటువంటి అజ్ఞానపు యొక్క పరిస్థితికి సాతాను వాడి జీవితాల్లో ఏ విధంగా పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడో, నమ్మనేకుండా చేస్తున్నాడో అనే విషయాన్ని మనము గమనించవలసిన వారు ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత 16వ అధ్యాయంలోనే 14వ వచనములో 11 మంది శిష్యులకు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైతే వారు లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకమును వరుదే కాఠిన్యమును బట్టి వారిని ఏం చేశాడంటే గద్దించాడు. చూడండి, ఇక్కడ 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నారు. ఆయన వారికి ఏం చేశాడంటే వారికి ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి, తను లేచిన తర్వాత తను చూసినటువంటి వారి మాట నమ్మనందున, తను చూసినటువంటి వారి మాట నమ్మనందున వారి అపనమ్మకమును వారి హృదయ కాఠిన్యమును నిమిత్తము వారిని ఏం చేశాడంటే గద్దిస్తున్నట్టుగా మనము లేఖనమును చూస్తున్నాం. నిజమే, ప్రభు కనబడినటువంటి వారి మాట నమ్మనటువంటి వారు వారు అపనమ్మకులస్తులైనటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. అంతేకాదు వారి హృదయములకు ఏమవుతుందంటే కాఠిన్యం అనేటువంటిది, కఠినత్వం అనేటువంటిది వస్తున్నట్టుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు ఈ కడవరి దినాలలో దేవుని యొక్క మాటలను మనం ఎంతైనా నమ్మతగిన వారుగా ఉండాలి, నమ్మకము కలిగిన వారిగా ఉండాలి, నమ్మిన వారిగా ఉండాలి. మన విశ్వాసం ఏమవుతుందంటే అలాగా గట్టిగా ఉండాలి, అంతేగాని విశ్వాసం ముందు నిలకడగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే ఈ లూకా సువార్తలో 24వ అధ్యాయం 32 నుంచి 32 వచనాల్లో 33 నుంచి 32 వచనాల్లో మనం చూస్తే శిష్యులందరూ కూడి ఉండగా యేసు ప్రభు ఏం చేశాడంటే వారి మధ్యకు వచ్చి నిలబడినప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే భూతం అనుకునేటువంటి ప్రక్రియ మనకు కనబడుతుంది. అంటే పిచాచ లేక దయ్యం అనేటువంటి భయం కలిగినటువంటి వారుగా భయపడుతూ ఉంటే ఆయన చెబుతున్నాడు, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను పట్టి చూడండి, నాకున్నట్టుగా మాంసమును ఎముకలను భూతమును కుండవని చెప్పినప్పటికీ కూడా వారు ఇంకా నమ్మకలేనటువంటి పరిస్థితిలో ఆశ్చర్యపడుతుండగా ఆయన వారికి ఏం చేశాడంటే తన చేతులను పాదములను చూపించినప్పటికీ కూడా నమ్మలేని పరిస్థితిగా ఆశ్చర్యపడుతున్నప్పుడు వారి ఎదుట ఆ యొక్క కాల్చబడినటువంటి చేపను తీసుకొని వారి ఎదుట భుజించినట్టుగా మనము దేవుని వాక్యములో లూకాసు వార్త 24వ అధ్యాయం 32 నుంచి 33 నుంచి 42వ వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. క్రైస్త లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేస్తుంటే దేవుని పిల్లలైనటువంటి వారికి ఇన్నిసార్లు ప్రభు ప్రత్యక్షమవుతున్నా కూడా వారి యొక్క జీవితాలలో ఈ గ్రహింపు అనేటువంటిది లేనటువంటి పరిస్థితిని లేఖనములో మనము స్పష్టంగా చూస్తున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు వారి యొక్క నమ్మనటువంటి పరిస్థితిని బట్టి వారి ఎదుటే తన యొక్క పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించినా కూడా లేక వారి ఎదుట భుజించినా కూడా
వారిని నమ్మలేనటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. యేసు రక్తమే చెయ్. తర్వాత 11 మంది శిష్యులందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు తోమా వారితో కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితిలో మనము చూస్తున్నాం. ప్రభు వారికి కనబడితే తోమాతో వస్తే తోమాతో వారి శిష్యులు ఏమన్నారంటే, ప్రభు మాకు కనబడ్డారు, ప్రభు మాతో మాట్లాడారని చెబితే తోమా ఏమంటున్నాడంటే, ఆయన యొక్క చేతుల యొక్క మేకల గుర్తులో నా వ్రేలు పెట్టి తడివి చూచి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచితేనే కానీ నేను నమ్మను అనే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నట్టుగా వ్రాయబడి ఉంది. చూడండి, కూడుకున్నటువంటి వారి మధ్యలోనికి ఆయన వచ్చి మాట్లాడుతున్న పరిస్థితిని లేనటువంటి వ్యక్తికి ఏమవుతుందంటే, దేవుడు మాట్లాడాడు అనే విషయాన్ని తెలియచేస్తే వారి జీవితంలో కలిగేటువంటి అపనమ్మకం అనేటువంటిది ఈ తోమాలో మనము చూస్తున్నాం. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు దేవుడు మాట్లాడినటువంటి సందర్భము వారు గ్రహిస్తే, దేవుడు ఈరోజు చక్కగా దేవుని వాక్యము ద్వారా మా ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడాడు, అర్థమయ్యేటట్లుగా తెలియచేశాడు అనే విషయాన్ని వ్యక్తం చేస్తూ రానటువంటి వారికి చెబితే వారు నమ్మనటువంటి ఈ యొక్క తోమాల్లాగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారేమో. చాలా జాగ్రత్త కలిగి వారు ఉండవలసిన బాధ్యతను దేవుని వాక్యం అని తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, తోమా ఆయన యొక్క చేతులు గాయముల మేకులు గుర్తుగా గాయాలు నా వేలు పెట్టి తడివి చూసి ఆయన ప్రక్కన చేయించితే కానీ నమ్మనంటున్నట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత ప్రభు ఏం చేశారంటే, ఆయన తోమా వారితో కూడా ఉండినప్పుడు ప్రత్యక్షమై ప్రభు అంటున్నారు, తోమా నా చేతుల యొక్క మేకుల గాయాలలో నీ వ్రేలు పెట్టి తడివి చూసి నా ప్రక్కలో చేపెడితేనే కానీ నమ్మనున్నావు కదా, అయితే ఇప్పుడు వచ్చి నీ వ్రేలు పెట్టి నా చేతుల గుర్తుల గాయాలలో తడివి చూసి నా ప్రక్కని చేయించి నీ అవిశ్వాసిగాక విశ్వాసమై ఉండుమని ప్రభు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు, చూచి నమ్మిన వారి కంటే ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులనేటువంటి విషయాన్ని దేవుని వాక్యములు మనకు తెలియజేస్తూ ఉంది. చాలామంది చూసి కూడా నమ్మనటువంటి అజ్ఞానపు పరిస్థితి ఈ చివరి దినాలలో కలిగి ఉండటం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి పరిణామము, ఆత్మీయ జీవితము ఎంత దిగజారిపోయి ఉంటుందో దీనిని బట్టి మనము గమనించవలసిన వారి ఉంటున్నాము. దేవుని స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయము దేవుని వాక్యములో ఈ యొక్క తోమాను గురించిన విషయం 20వ అధ్యాయము 27వ వచనము 27వ వచనము 29వ వచనము వ్రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆదిమ సంఘమంతా కూడా ఏమవుతుందంటే, పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో వ్రాయబడి ఉంది. అంటే పేతురుని తీసుకెళ్ళి ఏం చేశారు, చెరసాలలో వేశారు. ఆ రాత్రి కాలంలో సంఘమంతా కూడా అత్యాసక్తితో ఎంతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో ఏమైందంటే, వారి ప్రార్థన దేవుడు విని ఆ రాత్రి వేళలో ఏం చేశారంటే, దేవదూతను పంపించి పేతురుని తీసుకొచ్చినట్టుగా అక్కడ ఉండినటువంటి సందర్భం మనకు, రూది అనేటువంటి ఒక స్త్రీ పేతురు తలుపు తట్టడం అనేటువంటిది, పేతురు తలుపు దగ్గర ఉండి స్వరముతో మాట్లాడటం అనేటువంటిది విన్నటువంటి ఆమె ఏం చేసిందంటే, పేతురు వచ్చాడనంటే వారు ఏమన్నారంటే, పిచ్చిదానివన్నీ మాట్లాడుతున్నట్టుగా మనం అందులో చూస్తాం. అంటే వాళ్ళు ప్రార్థించారు మంచిదే, వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించి ఏం చేశారంటే, ఆ రాత్రి కాలం పేతురుని తీసుకొస్తే వారి మధ్యకు వారికి ఏమవుతుందంటే, వచ్చినటువంటి వ్యక్తి యొక్క స్మరణను వినకుండా, వ్యక్తి తలుతున్నటువంటి తలుపు శబ్దం వినకుండా వాళ్ళ యొక్క అజ్ఞానపు స్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. విన్నటువంటి ఆమె చెబితే ఆమెను వెరి వ్యక్తిగా తెలివి తక్కువ దానిగా వారు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ కడవర దినాల్లో నిజముగా దేవుని యొక్క స్మరణను వినేవారు, దేవుని దర్శనము కలిగినటువంటి వారు అనేకులు, దేవుని యొక్క దర్శనము చూస్తూ దేవుని స్వరం వింటున్నటువంటి వ్యక్తులు లోకానికి ప్రభు ఈ విధంగా కనబడుతున్నారు, మాట్లాడుతున్నారని తెలియజేస్తున్నప్పటికీ కూడా
లోకములో ఉన్నటువంటి వారు నమ్మకపోయినటువంటి పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే దేవుని ఎరిగినటువంటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల జీవితాలలో అపనమ్మకం అనేటువంటిది ఇంకా కలుగుతున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అది యోదా ఇన్సెట్ తన పత్రికలో వ్రాస్తున్నాడు. 5వ వచనం ఏమన్నాడంటే, ఈ సంగతి మీరు ముందే ఎరిగి ఉండినను, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, తరువాత వారు నమ్మకపోయిన వారిని ఆయన నాశనము చేశాను అనే మాట వ్రాయబడి ఉంది. అంటే ఐగుప్తులో నుండి దేవుడు ఏం చేసిండు, ప్రజలు రక్షించినాను, తరువాత వారు నమ్మకపోయినటువంటి వారిని నాశనం చేశాడట. యేసు రక్తమే చై. ఎంత దారుణమైనటువంటి సంగతి చూడండి. ఈ యొక్క మోషే జీవితములలో కూడా నమ్మకముగా ఉండిన వాడు, నమ్మతగినటువంటి వాడు, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజల మధ్యన ఆయన నమ్ముకొననటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు, అపనమ్మకస్తుడుగా కనబడుతున్నాడు. అందుకనే 2వ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనములో పౌలు చెబుతున్నది ఏమిటంటే, మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు కనుక తన స్వరూపమునకు స్వభావమునకు విరోధముగా ఏది చేయడు అనే మాట వ్రాయబడి ఉంది. నిజమే, మనము నమ్మదగినటువంటి వారము, ఆయన నమ్మదగినటువంటి వాడు ఉంటున్నాడు కనుక నమ్మదగినటువంటి వాడు నమ్మదగనటువంటి మన విషయములలో అనేకమైనటువంటి ఇన్ని కార్యములు అనేటువంటివి చేస్తున్నటువంటి సందర్భాన్ని ఆయన రుజువు చేసుకుంటూ తానే ఎంత నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నాడో దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడుతుంది. కనుక దేవుని వాక్యమును వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నటువంటి 2వ రాకడ దినాలలో మనము ఎంతమంది విశ్వాసము కలిగి ఉంటున్నాము. ప్రభు చెబుతున్నాడు, నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొన్నాను అనేటువంటి మాటను లేఖనము తెలియజేస్తుంది. వచ్చేటువంటి రాకడ దినాలలో ఉంటున్నటువంటి వారిలో ఎంతమంది విశ్వాసం ఉండింది, ఎంతమంది విశ్వాసం యొక్క జీవితమును మనము కలిగి ఉంటున్నాము. అందుకనే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి అని, మిమ్మల్ని మీరే శోధించుకునండి అనే మాటలను తెలియజేస్తున్నాడు. కనుక దేవుని యొక్క రాకడ దినాలలో ఉంటున్నటువంటి మనము ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో, విశ్వాసం ఉందో లేదో ప్రతి క్షణము కూడా ప్రతి దినము కూడా ఆయా సందర్భాలలో మనము పరీక్షించుకొని శోధించుకొని చూసుకున్నటువంటి బాధ్యత అనేటువంటిది మన మీద ఉంటున్నట్టుగా లేఖనములు తెలియచేస్తూ ఉన్నాయి. కనుక దేవుని వాక్యమును ధ్యానించినటువంటి కారణములు ఏం రాయబడి ఉందంటే, 1, దేవుని యొక్క ఘనతను ప్రజల ఎదుట కించపరిచి మాట్లాడినట్లుగా అవమానపరిచినట్లుగా మనము చూస్తున్నాం. 2, దేవుని ప్రజల ఎదుట ప్రభువును నమ్ముకొననటువంటి పరిస్థితిగా చూస్తూ ఉన్నాం. కనుక నమ్మతగినటువంటి నమ్మినటువంటి వ్యక్తి నమ్ముకొనకుండా ఉన్నటువంటి పరిస్థితి లేఖనములో మనము చూస్తే, కొందరు ఏమవుతున్నారంటే వారు నమ్ముకొననటువంటి వ్యక్తులుగా ఉంటే వారి నమ్ముకొనటువంటి దానిని బట్టి దేవుడు అపనమ్మకస్తుడుగా ఉంటున్నాడా, ఆయన నమ్మకస్తుడుగానే ఉంటున్నాడనేటువంటి రుజువును మనకు దేవుని వాక్యములో రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో హెచ్చరిక చేయబడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మన వాక్యమును ధ్యానించాం, వాక్యమును వింటున్నాం, వాక్యమును మనం వింటున్నటువంటి మన జీవితములలో మన విశ్వాసం మనం ఎంత స్థిరంగా ఉంచుకోవాలో, మన ప్రభు రాకడలో మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ప్రభు రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడాలో ఆ మాటలన్నీ కూడా లేఖనాల ద్వారా మనకు ప్రోత్సాహపడుతున్నాయి, మన బలపరుస్తున్నాయి, మన హెచ్చరిక చేస్తున్నాయి. మన ప్రభు కొరకు సిద్ధపరిచేటువంటి ప్రక్రియను ఈ లేఖనాలన్నిటినీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయని, కనుక ప్రభువుని సన్నిధిలో ఒకసారి మనల్ని పరీక్ష చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం.
అలాంటి కృపన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించలాగన ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత ఈ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్థుతి, ఆయుష్కాలం బట్టి స్థుతి, ఆరోగ్యం బట్టి స్థుతి, సజీవ జీవితాన్ని బట్టి మీ స్థుతి, ధ్యానించిన మాటలు బట్టి స్థుతి అయ్యా. పరితృద్యములో ఫలింపచేయండి. ఎంతమంది వాక్యమును వింటున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ప్రభువా అవిశ్వాసం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు, ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు, ఎంతమంది రక్షించబడి విశ్వాసములు అపనమ్మకస్తులైనటువంటి వారై నమ్మకం పోగొట్టుకున్నటువంటి వారుగా ఏ ఆయా స్థలాలలో ఆయా పరిస్థితులు ఉంటున్నారు, వారందరినీ కూడా బలపరచడానికి, ప్రోత్సాహపరచడానికి, మళ్ళా నూతనపరచడానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా వారిని స్పందించండి. మీరే మహిమ పొందుటకు సహాయం చేయండి. మీ రాజ్యము కొరకు, మీ రాకడ కొరకు అందరిని కూడా మీరు సిద్ధపరచండి. మీ దేవన మీ ఆశీర్వాదముతో ప్రతి వారిని నింపి సిద్ధపరచండి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ, యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక, ఆమేన్.